నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్ రాహుల్ గాంధీ పై జరిగిన తప్పుడు కేసుకు శిక్షకు నిరసనగా ఈ రోజు పిసీసీ అధ్యక్షుడు గెడుగు రుద్రరాజు ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో హిందూపూర్లో రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు కుట్రలు పన్ని 2019లో రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో తప్పు మాట్లాడినాడని రాహుల్ గాంధీ రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక సూరత్ కోర్టులో 2 సంవత్సరాలు కారాగార శిక్ష వేయడం జరిగింది. ఇందుకు నిరసనగా ఈ రోజు హిందూపురంలో నిరసన అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాలాజీ మనోహర్ నాగరాజు అమానుల్లా ఎంకే యూనుస్ జామిల్ మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీజేపీ నేతలు ఎన్ని కేసులు పెట్టినా భయపెట్టినా బెదిరించినా దాడులు చేసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. దేశంలోని కోట్ల మంది కార్యకర్తలు జైల్ బరో చేసి దేశాన్ని దిగ్బంధిస్తామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బీజేపీని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, గంగాధర్, మహబూబ్ బాషా, రఫీక్ సదరుల్లా, పీర్ షాబా, అజ్మతుల్లా, గౌజ్, ఆయాజ్, వరదరాజు, మల్లి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. Oh, God! 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 Oh, God!